ప్రధాని నరేంద్ర మోడీ నార్త్ ఈస్ట్ టూర్ లో డిఫరెంట్ లుక్ లో కనిపించారు. అటు అరుణాచల్, ఇటు త్రిపురలో ప్రత్యేక తలపాగాలతో ప్రజలను ఆకట్టుకున్నారు. అంతేకాదు ఈశాన్య భారతంపై వరాల జల్లులు కురిపించారు. బీజేపీకి దేశ గణతంత్రంపై నమ్మకం ఉందని, కానీ కమ్యూనిస్టులు మాత్రం గణతంత్రాన్ని, హింసను నమ్ముకుంటున్నారని ఆయన అన్నారు. త్రిపురలో వచ్చేది బీజేపీ సర్కారేనని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి మోడీ స్టైలే వేరు. ఏ ప్రాంతానికి వెళ్తే అక్కడి ప్రజలతో మమేకం కావడం, అచ్చం వారిలో ఒకడే అన్నట్లుగా ఆయన వ్యవహరించడం, ఈశాన్య భారతంలో పర్యటించిన మోడీ అక్కడి సంప్రదాయ దుస్తులు, తలపాగాను ధరించి అందర్నీ ఆకట్టుకున్నారు. మొదట అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఈటానగర్ చేరుకున్న పీఎం మోడీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన పలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు దేశంలోని రాష్ట్రాల్లో, ప్రపంచంలోని పలు దేశాలు కూడా ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధిని గుర్తిస్తున్నాయని తెలిపారు. అలాగే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సమావేశాలన్నీ కూడా దేశ రాజధానిలోనే ఎందుకు జరగాలని, అందుకే ఈసారి ఈస్టర్న్ కౌన్సిల్ మీటింగ్ను సిక్కింలో నిర్వహించామని తెలిపారు. అలాగే నార్త్ ఈస్ట్ కౌన్సిల్ మీటింగ్కి వచ్చిన ఆఖరి ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ మాత్రమేనని, ఆయన తర్వాత వచ్చిన ప్రధానులందరూ చాలా బిజీ అయిపోయారు అన్నారు. కానీ తాను మాత్రం ఈ మీటింగ్కు వచ్చానని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో పలు కార్పొరేట్ సంస్థల సమావేశాలు సైతం ఈటానగర్లో జరిపేలా వారిని కోరుతానన్నారు. అరుణాచల్ ప్రదేశ్లో పర్యటించిన తర్వాత మోడీ త్రిపురలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. న్యూ ఇండియాలో భాగంగా త్రిపుర రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తామన్నారు. త్రిపురను 25 సంవత్సరాలు పాలించిన కమ్యూనిస్టు పార్టీలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాయని ఆరోపించారు. కమ్యూనిస్టులకు దేశంలోని గణతంత్రం మీద నమ్మకం లేదని, వారు గన్ తంత్రాన్ని, హింసను నమ్ముతారని ఎద్దేవా చేశారు. నిర్దోషం మౌత్ కే ఘాట్ ఉతారతే తబ్ యే పక్కా హో జాతా హై కి వో పరాజయ సే కాంప్ రహే హై, పరాజయ సే డర్ రహే. పిచ్లే ఏక్ సాల్ కే భీతర్ ఫిర్ భారతీయ జనతా పార్టీ కే 10 సే అధిక కార్యకర్తాఓ కో సర్కార్ మే బైఠే హువే లోగో కే దల్ నే मौत के घाट उतार दिया. वाम दल के नेता कानून आपको छोड़ने वाला नहीं है. మరోవైపు ప్రధాని మోడీ అరుణాచల్ ప్రదేశ్లో పర్యటించడం పైన డ్రాగన్ తన వక్రబుద్ధిని చాటుకుంది. మోడీ పర్యటించిన అరుణాచల్ ప్రాంతం దక్షిణ టిబెట్లో భాగము అంది. అంతేకాదు తాము ఎన్నడూ అరుణాచల్ను భారత భూభాగంగా గుర్తించలేదని పేర్కొంది. దీనిపై భారత ప్రభుత్వ వర్గాలు కూడా మండిపడ్డాయి.